ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుమల లడ్డు చుట్టూ వివాదాలతో లడ్డు విక్రయాలు తగ్గుతాయేమోనని అనుకున్నారట. కానీ అనూహ్యంగా లడ్లు కోసం భక్తులు ఎగబడ్డారట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తిరుమల లడ్డుకు డిమాండ్ భారీగానే పెరిగింది. ఈ వివాదం తర్వాత లడ్డు విక్రయాలు భారీగా పెరిగాయి. లడ్డు విక్రయాలపై నెయ్యి కల్తీ వివాదం ప్రభావం చూపకపోవటం గమనార్హం. ఇక్కడ లడ్డూ తయారీలో తప్పిదాలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ శ్రీవారి లడ్డును భక్తులు పరమ పవిత్రంగానే భావిస్తున్నారు. సెప్టెంబర్ 19న 3,95,000, 20న 3,16,000, 21న 3,66,000 లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. పెరటాసియాని కొలిచే తిరుమల శనివారాల మాసం సెప్టెంబర్ 18న ప్రారంభం కావడంతో గత 4 రోజులుగా తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తూ ఉన్నారు. తెలుగువారికి శ్రావణ మాసం కార్తీక మాసంలానే తమిళనాడు వాసులకు పెరటాసి మాసం ఎంతో ప్రముఖమైంది. ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డూ తయారీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించి ఏపీ ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరుమలలో అక్టోబర్ 4 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది.